ఈ సంవత్సరంన్నర కాలంలో తూర్పు నియోజకవర్గంలోనే దాదాపుగా 250 కోట్లతో మేము అభివృద్ధి కార్యక్రమాలతో ప్రారంభోత్సవం చేసి పూర్తి చేస్తాం జరుగుతుంది మాకు ఓటేయని ప్రాంతంలో గారు ఇదివరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏరన్న ఆ ప్రాంతంలో మెజారిటీ రాకపోతే వాళ్ళు ఎవరు గారు అక్కడ పట్టించుకునేవారు కాదు అదే ఒక బఫర్ జోన్ గా పెట్టేసి ఈ ప్రాంతంలో మాకు ఓట్లు రావు కాబట్టి మేము ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చిన్న ఉదాహరణ రాణిగారి తోట కానివ్వండి ఈ ప్రాంతంలో కానివ్వండి ఒక్కసారి మీరు రోడ్లన్నీ ఒకసారి మీరు చూసుకోండి పట్టించుకునేవారు కాదు ఎందుకంటే ఇక్కడ కార్పొరేట్లు అందరూ వైసీపీలు వచ్చారు కాబట్టి పట్టించుకునేవారు గారు కాదు కానీ మేము అధికారంలోకి వచ్చిన సంవత్సరంన్నర కాలంలో తెలుగుదేశం పార్టీకి మెజారిటీ వచ్చిన ప్రాంతంలో గారా రోడ్లు కట్టించాం డ్రైన్లు కట్టించాం పార్కులు వేపించాం అభివృద్ధి కార్యక్రమాలతో మేము ముందుకెళ్తాం జరుగుతుంది ఏ నినాదం అయితే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో మనకు ఓటేసినా వేయకపోయినా మన పార్టీ కాకపోయినా అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందించాలనే లక్ష్యంతో ఏదైతే ఆయన నినాదంలో ఉందో ఆ విధానంగా మేము పనిచేసుకుంటూ ముందుకెళ్తున్నాం ప్రతి ఒక్కరి గారు మేము అందిస్తామని చెప్పి సందర్భంగా చెప్తున్నాం ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నా ఈరోజు స్థానికంగా ఉన్న ఎంపీ కానివ్వండి కేసీఆర్ నాని కానివ్వండి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కానివ్వండి లేనిపోని ఆరోపణలు సిగ్గుమాలిన ఆరోపణలు ఈరోజు ఎమ్మెల్యే అంటున్నారు టిక్కో గృహాలకి సమాధి కట్టింది వైసీపీ పార్టీ అని చెప్పని ఈరోజు ఈ యొక్క విలేకరు సమావేశంలో మేము చెప్తుంది ఏంటంటే టిక్కో గృహాలకి సమాధి కట్టిందే మీరని చెప్పి సందర్భంగా చెప్పుకున్నాం దాదాపుగా 15,000 మంది దగ్గర మీరు డబ్బులు కిల్ల తీసుకుని అక్కడ గ్రౌండ్ అయిన ఇల్లు కేవలం 4,000 మందికే మిగిలిన డబ్బులు ఏం చేశారు ఈరోజు అదే కాదు మీరు గతంలో ఎలక్షన్ ముందు కేవలం నెల రెండు నెలల ముందు మీ స్థానిక నాయకులు ఎవరైతే మీ డివిజన్ అధ్యక్షులు ఉన్నారో కార్పొరేటర్లు ఉన్నారో ఇల్లు ఎవరైతే లబ్ధిదారుల దగ్గర డబ్బులు తీస్తున్నారో వాళ్ళందరి దగ్గర కూడా డబ్బులు తీస్తున్న మాట వాస్తవం కాదా అని చెప్పని ఈరోజు మేము చెప్పేది కాదు ఆనాడు పత్రికలు ఏవైతే ఉన్నాయో ఆనాడు పత్రికల్లో ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రికల్లోనే రాశారు ఒక్కసారి మీరు తెప్పించుకుని చూడండి కార్పొరేటర్లు ఆ తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లు డబ్బులు తీసుకున్నారా లేదా అని చెప్పని ఆనాడు పత్రికలే రాశాయి అదేవిధంగా మాకు ఓటేస్తేనే మీకు ఇల్లు ఇస్తామని చెప్పని ఎలక్షన్ టైంలో మీరు ఫోన్ చేయలేదని చెప్పని ఇప్పుడు శాసనసభ్యులు అడుగుతున్నాం ఈరోజేదో వచ్చేసి మేముంటే కట్టేసేవాళ్ళం మేముంటే గాల్లో దీపాలు చేసేవాళ్ళం మేముంటే ఇంకేదో చేసేవాళ్ళం అని చెప్పని పిచ్చి మాటలు షో మాటలు మాట్లాడితే ఇంత జనాలేమి పెచ్చాలి కాదు మేమేం పెచ్చాలం కాదు ఈ పిచ్చి మాటలనే మీకు అధికారం ఇచ్చారు చూశారు మీ సంగతి ఏంటో చూశారు కాబట్టి తప్పకుండా ఏదైతే ఈరోజు తూర్పు నియోజకవర్గంలో 30,000 మందికి ఇళ్ల స్థలాలు శాంక్షన్ అయింది మేము ఒకటే అడుగుతున్నాం వాళ్ళందరం గారా ఇళ్ల స్థలాలని కోర్టులు వేసి ఆపటానికి కారణం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు మంచి పేరు వస్తుందని చెప్పనా కారణం దేనికో చెప్పని తెలుగుదేశం పార్టీ వాళ్ళని అడుగుతున్నాం లేకపోతే పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు చిరస్థాయిగా మిగిలిపోతారని చెప్పని ఒక దుర్దేశంతో మీరు అందరూ ఇలాంటి పనులు చేస్తున్నారు అదేవిధంగా దానికి గారు మీరు ప్రజానీకం సమానం చెప్పాలని చెప్పి మీరు తెలుగుదేశం పార్టీ నాయకులను అడుగుతున్నాం ఈరోజు మాట్లాడితే ఏదో చేస్తున్నారు కదా అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారిని కానీ వైసీపీ పార్టీని కానీ నోటుకొచ్చి మాట్లాడితే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు మేమేం చేయము మిమ్మల్ని ప్రజలే మీకు బుద్ధి వచ్చేలాగా సమరని చెప్పి ఈ సందర్భంగా మీ అందరిగా చెప్పడం జరుగుతుంది కాబట్టి మీరందరు గారా నోరులు ఉన్నాయి కదా అని చెప్పని లేకపోతే మేము మాట్లాడేదో టీవీలు పేపర్లు వేస్తున్నాయి కదా అని చెప్పని లేకపోతే మేము మాట్లాడేదో చంద్రబాబు లోకేష్ ఏదో చప్పట్లు కొడుతున్నారని చెప్పని మాట్లాడితే మాత్రం జాగ్రత్తగా ఇంకోసారి ఆలోచించుకుని మాట్లాడిందని చెప్పని తెలుగుదేశం పార్టీ వాళ్ళకి వార్నింగ్ ఇస్తూ ఏదైతే ఈరోజు 22వ డివిజన్లో మా పాదయాత్ర కొనసాగుతుంది ఈ డివిజన్లో ఈ కార్యక్రమంలో పెద్దలు రాష్ట్ర వైఎస్ఆర్సీపీ నాయకులు కడియాలి విచ్చుబాబు గారు ఈ డివిజన్ అభ్యర్థి సోదరులు కొండారెడ్డి గారు డివిజన్ అధ్యక్షులు నాగిరెడ్డి గారు సోదరులు జోగరాజు గారు
పిఎన్ఆర్ గారు, మాజీ వక్స్పో చైర్మన్ మీర్ హుసేన్ గారు, అదేవిధంగా బుల్లె శివా గారు, డివిజన్ పెద్దలు అందరూ కూడా ఇది కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎందుకంటే ఈ డివిజన్ గురించి చెప్పాలి, గతంలో ఈ డివిజన్లో వైసీపీ పార్టీకి కార్పొరేటర్ వైసీపీ మెజారిటీ వైసీపీకి వచ్చిందని చెప్పి డివిజన్ గురించి పట్టించుకోవాలి. ఒక్కసారి ఈ రోజులు చూడండి, ఎక్కడెక్కడ తవ్వేసి వదిలేసి పట్టించుకోకుండా ఈరోజు వచ్చి మేము ధర్నాలు చేస్తాం, రాష్ట్రరోకాలు చేస్తాం అని చెప్పని అంటున్నారు. మొన్నగారు సిగ్గుమాల చెరిగా రాత్రిపూట మహిళలకు ఫోన్ చేసి, లబ్ధిదారులకు ఫోన్ చేసి, శాసనసభ్యులు ఆహ్వానించి రేపు పొద్దున్నే ఆఫీస్కి వచ్చేయండి, ధర్నా చేద్దామని చెప్పని, అమాయక ప్రజల మీద కేసులు పెట్టాలని చెప్పని చూస్తున్నారు. మీకు దమ్ముంటే, మీకు ధైర్యం ఉంటే మీరు ధర్నాకు కూర్చోండి. మీరు రాష్ట్ర ఆ లాఠీ దెబ్బలేదు మీరు తినండి, అంతేగాని మీకేదంటే భయం. మీ కేసులు పట్టుకోవాలంటే చేసుకుని అనకమాలకి వెళ్ళిపోతారు, జనాలు మీకోసం కేసులు పడాలా? మేము ఒకటే, మేము ప్రజానికంగా కోరుకునేది ఒకటే, దయచేసి ప్రతిపక్షాలు చేసే ఈ కుళ్ళు రాజకీయాలు దయచేసి మీరు వెళ్ళొద్దామా. మీ అందరికీ ఇళ్ళ స్థలాలు ఇప్పిస్తాం, ఇల్లు ఇప్పిస్తాం. దయచేసి వాళ్ళు వచ్చే కుళ్ళు రాజకీయాల్లో మీరు అనవసరంగా మీరు పసులు కావద్దు. అందరి దగ్గర ఇళ్ళ స్థలాలు ఇప్పించి ఇల్లు ఇప్పించే బాధ్యత మాది. వాళ్ళు మెప్పు రాజకీయాలు కరోనా సమయంలో అనేక సేవా కార్యక్రమాలు దాదాపుగా 10,000 కుటుంబాలు కూరగాయలు అనుసంధానం భోజనాలు కార్యక్రమాలు ఇస్తారు. కరోనా సమయంలో బయట వచ్చారండి, అందుకున్నారు మా ఐకులు లేదు. దయగా కరోనా ఉన్న ఏమన్నా బయటకు వచ్చే సేవా కార్యక్రమాలతో ప్రజలకు అండగానిచ్చు ప్రభుత్వం తరపు ప్రజానికి మేము కార్యక్రమాలు చేసుకుంటూ ప్రజానికి అందించాం. అదే రకంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసే కార్యక్రమాలకి, సంక్షేమ పథకాలకి, ప్రజానికి మా నాయకులు, మా కార్యకర్తలు మేమందరం కూడా ఒక సైనికుల్లాగా, ఒక వారధులాగా ఉండి తప్పకుండా ఈ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తామని చెప్పని, ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఎంతో అవసరం. మరొక 30 సంవత్సరాలు ఆయనే ముఖ్యమంత్రిగా ఉండే విధంగా తప్పకుండా ఆయన నాయకత్వం బలపరిచే విధంగా మేమందరం కష్టపడతాం చెప్తూ సెలవు తీసుకుంటాం.